బ్రహ్మం అంటే మనస్సు శబ్దపరమైనప్పుడు అది ఓంకారనాదమై ఈ సృష్టిని సంగీతమయం చేస్తుంది. అటువంటి మనసు కలిగిన ఈ భక్తుడు తను మయమరిచి తన గళాన్ని కవంగా చేసుకుని సంగీత క్షీరసాగరాన్ని మధిస్తూ అమృత రాగ ప్రవాహాన్ని ఏ విధంగా కురిపిస్తున్నాడో భక్తి శ్రద్ధలతో వినితరిద్దాం. మంటి మనసునా శ్రీనిధిని సన్నుతించగా వేదమంటి పలుకునా ఓంకారనాద వినగా బ్రహ్మమంటి మనసునా శ్రీనిధిని సన్నుతించగా వేదమంటి పలుకునా ఓంకారనాద వినగా జన్మ పొంగితూగా రాగము శ్రీగంగా గుండె గొంతులుగా గానము శీఘ్రముగా సప్తస్వరములే అమ్మ స్తుతులుగా గానపానమే అమృతాలుగా నవనాడులకే జవను కూర్చగా నవభావములే జమను చేయగా పెన్నిధిగా సన్నిధిగా సద్గతి చూపగా సిరియుడు కదలగా జయ జయ మనరే విజయలక్ష్మిని జయ జయ మనరమ్మా అభయము నొసగే సిరుల తల్లికి సరిగ మందరమ్మా బ్రహ్మమంటి మనసునా శ్రీనిధిని సన్నుతించగా వేదమంటి పలుకునా ఓంకారనాద వీణగా బ్రహ్మమంటి మనసునా అన్నమయం ప్రాణమయం సర్వమయం మాదేవే లోకమయం కాలమయం కర్మమయం ఆదేవే ఉదర గగనమున రుద్రలాస్య జఠరాగ్ని రాగాల గాంధారం గమకములే మరి ఇటు తెగ పలికిన భుక్తికి తానే ఆధారం ఉల్లభు కళ్ళెము నెరుగక చేసే సేవలు అమ్మకు అంకిత ఊపిరి పంపిన హృదయపు నిరతర భజనలు మాకిక శాశ్వతం ద్వాదశ రాగ చక్రమునా ఋతుక భ్రమణ గమనమౌ చైత్ర పికపు గాత్ర పాకపు మధుర సుధలను తలపింతు గానమునా జయ జయ మనరే విజయలక్ష్మిని జయ జయ మనరమ్మా అభయము నొసగే సిరుల తల్లికి సరిగ మందరమ్మా బ్రహ్మమంటి మనసునా శ్రీనిధిని సన్నుతించగా వేదమంటి పలుకునా ఓంకారనాద వినగా బ్రహ్మమంటి మనసునా
స్వరముల ఘనహంత పద్మము మేళ రాగములు అంపగా సంతసమున మన విజయలక్ష్మిని చిత్తములు చింతింపగా సాస సాస నిరిసనిరా మామదాదా గమగదిసా సర్వదాదా గమలని మదనిదాదానిదా మగ మగ సన్ని సదా దిశ మగ మగ సన్ని సదా దిశ మగ మదాని దని దీశ నిజ నిజా మదాలీశ నిజ 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 దని దని మగ మద 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 గమ గమ రిగస ఆస మా మగ గమ మా మగ గదా దాద మా మదా దాద గమ గమ మద మద దని దని నిజ నిజ మద మద దని దని నిజ నిజ సమ సగ సమ గని నిజ నిజ సరి రసని దని గమ 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 అంగ సప్తకము సప్త స్వర జరి అవధానము సాగింపగా అంగ వంచనపు ఆది తాళము ఆలాపన జరిగింపగా బాల బిల్లులో సప్త వర్ణములు సప్త తాళమందింపగా అంబరమున అంబరమణిపో అంబరమున నటింపగా సముదాగక శ్వేత చంద్రికై మారగా అంబుజి అంచులు అంచెలుగా విను మేఘులలో విహరింపగా శ్రీ విజయ లక్ష్మి ఆ పాదలగాలును తాకిడి చేయక కుంభవృష్టి ఒలికింపగా బ్రహ్మమంటి మనసునా శ్రీనిధిని సన్నుతించగా